हेलो एवरीवन, रीसेंट का सीटेट रिजल्ट्स वच्चाय कदा, अंदुलो एनी मार्क्स वस्ते क्वालिफाई अयिनट्लु, ए कैटगरी वाळ्ळकि एंत रिलाक्सेशन अनेदि उंदि, प्रति ओक्करिकि 90 मार्क्स रावाला, लेदा सीटेट तर्वात असलु मन स्टेट लो एमे अवकाशालु उन्नायि, अलागे सेंट्रल लो एमे उद्योग अवकाशालु उन्नायि अनेदि इप्पुडु चूद्दाम। इक्कड सीटेट क्वालिफाइड कैंडिडेट मार्क्स शीट चूस्ते इक्कड నోట్లో నోట్ ఇక్కడ నోట్ పాయింట్ ఉంది కదా, సో ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే క్యాండిడేట్స్ సెక్యూరింగ్ 60% అండ్ అబోవ్ మార్క్స్ విల్ బీ కన్సిడర్ యాజ్ సీటెడ్ క్వాలిఫైడ్. 60% కంటే ఎక్కువ అంటే 90 మార్క్స్ రావాలి, ప్రతి ఒక్కరికి 90 మార్క్స్ రావాలని అర్థం. కానీ కింద పాయింట్స్ చూసినట్లయితే స్కూల్ మేనేజ్మెంట్స్ లైక్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ అన్ఎయిడెడ్ స్కూల్స్కి మాత్రం ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని, ఇస్తారనమాట రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి. సో దాన్ని బట్టి చూస్తే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మార్క్స్ రిలాక్సేషన్ 5% ఇచ్చారనమాట. ప్రతి జనరల్ కేటగిరీకి 60% ఉంటాయి, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి 5% రిలాక్సేషన్. అంటే జనరల్ కేటగిరీ పర్సన్కి 90 మార్క్స్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్స్కి ఎవరికైనా 82 మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్లే, పేపర్ 1 అయినా కానీ పేపర్ 2 అయినా కానీ. సో ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటంటే రిలాక్సేషన్ అప్ టు 5% షెల్ బీ అలో టు ద క్యాండిడేట్స్ బిలాంగ్ టు రిజర్వ్డ్ క్యాటగిరీ సచ్ యాజ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ డిఫరెంట్లీ ఏబుల్. అయితే సీటెడ్ క్వాలిఫై అయ్యారు, చాలామంది క్వాలిఫై అయ్యి ఉంటారు. సో వాళ్ళకి నెక్స్ట్ ఉన్న ఛాన్సెస్ ఏంటి అని చూస్తే, వాట్ ఆఫ్టర్ సీటెడ్, సీటెడ్ తర్వాత అసలు మనం సీటెడ్ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కదా, అంటే మనం సెంట్రల్ స్కూల్స్ అన్నిటికీ ఎలిజిబుల్ అండ్ ఆల్సో స్టేట్ స్కూల్స్కి కూడా మనం ఎలిజిబుల్. స్టేట్ స్కూల్స్కి సంబంధించిన ఎలాంటి టీచర్ పోస్టులు అన్నిటికీ మనం ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఏమేమి స్కూల్స్ ఉన్నాయి, ఫస్ట్ కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ సంగతన్, కేవీఎస్ స్కూల్స్ ప్రతి డిస్టిక్లో ఒక్కొక్క స్కూల్స్ ఉంటూనే ఉంటాయి, మ్యాక్సిమం ఆ స్కూల్స్లో మనం ఎలిజిబుల్. అండ్ అలాగే నవోదయ స్కూల్స్, ఈఎంఆర్ఎస్ అంటే ఏకలవ్య మోడల్ స్కూల్స్, రీసెంట్గా 2021 మేలోనూ సంథింగ్ నోటిఫికేషన్ కూడా పడింది, కానీ ఇంతవరకు ఎగ్జామ్ కానీ దాని గురించి ఎలాంటి అసలు డీటెయిల్స్ అనేవి రాలేదన్నమాట. అండ్ ఏడబ్ల్యూఎస్ ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ఈ స్కూల్స్లో కూడా మనము టీచ్ చేయడానికి ఎలిజిబుల్. ఈఆర్డిఓ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇందులో కూడా టీచింగ్ పోస్టులు పడినప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు సీటెట్ ఉన్నట్లయితే. అండ్ ఆల్సో ఇక్కడ చూసినట్లయితే స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ అన్ఎయిడెడ్ స్కూల్స్, స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ కూడా ఈ సీటెట్ అనేది ఉపయోగపడుతుంది. అన్ని స్కూల్స్ ఏ స్టేట్లో అయినా సీటెట్ క్వాలిఫై అయితే ఏ స్టేట్లో అయినా సరే అది కన్సిడర్ చేస్తారనమాట, మనము టీచింగ్ జాబ్స్ రాయడానికి అర్హులం. అండ్ అలాగే ప్రైవేట్ జాబ్స్, మనకు తెలుసు సీటెట్ కానీ టెట్ కానీ క్వాలిఫై అయితే ఈజీగా మనం ప్రైవేట్ జాబ్స్ కూడా మంచి కొంచెం శాలరీ కూడా బెటర్ శాలరీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్లో సీటెట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి. క్వాలిఫై అయిన వాళ్ళకి క్వాలిఫై అవ్వని వాళ్ళకి తేడా ఉంటుంది కాబట్టి, సో ప్రైవేట్ స్కూల్స్ కూడా మనకు ఒక అసెట్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడూ ఉండవు కాబట్టి మనము టెట్ క్వాలిఫై అయి ఉంటే మనకి మంచి శాలరీతో జాబ్ దొరికే ఛాన్సెస్ ఉంది. అండ్ అలాగే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఇవన్నీ కూడా సెంట్రల్ సీటెట్ క్వాలిఫై అయితే ఇవన్నీ కూడా ఎలిజిబుల్. ఇందులో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించేటువంటి స్కూల్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ స్టేట్కి సంబంధించి చూసినట్లయితే మనకు తెలుసు తెలంగాణ స్టేట్లో ఆల్ గవర్నమెంట్ లోకల్ బాడీ స్కూల్స్ అండ్ ఆల్సో గురుకుల స్కూల్స్ మోడల్ స్కూల్స్ ఆశ్రమ పాఠశాలలు ఇవన్నీ కూడా ఇవన్నిట్లో కూడా మనం టీచింగ్ చేయడానికి సీటెట్ క్వాలిఫై అయినట్లయితే, స్టేటెట్ రాయకపోయినా అంటే స్టేటెట్ లేకపోయినా ఒకవేళ బై మిస్టేక్లో క్వాలిఫై అవ్వకపోయినా మనం సీటెట్ క్వాలిఫై అయి ఉంటే మనకి టీచింగ్ జాబ్స్ పడినా రాసుకోవడానికి ఛాన్సెస్ అన్నమాట. మనం ఇక్కడ చూసినట్లయితే పేపర్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే
పేపర్ వన్లో 114 వచ్చాయి కదా, ఇక్కడ పేపర్ టూలో 87 వచ్చాయి కదా. సో ఇక్కడ క్యాండిడేట్ 220 ఇతను ఇక్కడ ఇది రాసింది, ఇది నాదే. 114 వచ్చాయంటే ఇది క్వాలిఫైడ్ అండ్ ఆల్సో ఇది క్వాలిఫైడ్. ఎలా అంటే 82 బీసీ కదా, ఓబీసీ కాబట్టి రెండు క్వాలిఫై అయినట్లే 87 మార్క్స్ పేపర్ టూలో కాబట్టి. ఒకవేళ నేను స్టేటెడ్ పేపర్ టూ క్వాలిఫై అవ్వకపోయినా ఈ ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ ఇది ఉంది కదా అని చెప్పేసి లేదా రాయకుండా అయితే ఉండొద్దు. ప్రతి ఒక్కరు స్టేటెడ్ కూడా చాలా బాగా ప్రిపేర్ అయ్యి రాస్తే మనకి బెటర్. అండ్ ఈ డీటెయిల్స్ మీకు చెప్పిన డీటెయిల్స్ కరెక్ట్గానే చెప్పాను. అండ్ ఇలాంటి ఈ విషయాలు ఎవరికైనా ఉపయోగపడతాయనుకుంటే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్.